వ్యూయర్స్, ఈరోజు నేను మీ అందరి కోసం బాలకృష్ణుడిని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. బయట చూడ్డానికి వెన్న తినే బాలకృష్ణుడిలా కనిపించిన, సినిమాలో మాత్రం విలన్ల చేత మన్ను తినిపించే బాలకృష్ణుడిలా ఉండబోతున్నారట. ఎప్పుడు విభిన్న తరహా చిత్రాలతో మన ముందుకు వచ్చే నారా రోహిత్ ఈసారి మాత్రం ఫుల్ టూ ఎంటర్టైనింగ్ గా కమర్షియల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమా గురించి ఇంకా ఏం విశేషాలు చెప్తారో. ఇవాళ మన గెస్ట్ నారా రోహిత్ గారు అండ్ డైరెక్టర్ పవన్ మలలా అండ్ మన బ్యూటిఫుల్ రెజీనా. సో లెట్స్ స్టార్ట్ అవర్ చిట్ చాట్. హాయ్ రోహిత్ గారు. హాయ్ రెజీనా. హాయ్. హలో పవన్ గారు. నారా రోహిత్ గారు మాకు తెలుసు చాలా సాఫ్ట్ గా, యునో, క్వైట్ గా, కామ్ గోయింగ్ లా అనిపిస్తూ ఉంటారు. ఐ డోంట్ నో ఇంకా బయట ఎలా ఉంటారు. ఎవరు చెప్పారండి? అదే అందుకే అనిపిస్తూ ఉంటారు, బట్ నిజంగానే అలాగా కాదా అన్నది వర్క్ చేసిన వాళ్ళు చెప్తూ ఉండాలి. నేను బాగా సాఫ్ట్. ఈ పిక్చర్ మనం ఎప్పుడు తీసాం చెప్పండి. అవునా? గుర్తులేదంట. అవును, తెలియకుండా కామ్ గానే బెదిరిస్తుంది. అందుకు చూపించడానికి ఈ ఈ స్కిట్ మీకు. డెమో? యు మీన్ డెమో? దొరికిపోయారు మీరు స్కిట్ లో. తిట్టినా కొట్టినా కామే. సినిమాలో కూడా అలాగే చేసినట్టున్నారుగా, కొంచెం కామెడీని అలా పండిస్తూనే యాక్షన్ లు కూడా చేసినట్టు. కామ్ అంటే నా ఉద్దేశం మరి రౌద్రంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందా? కానీ ఒక విషయంలో మాత్రం మీకు థ్యాంక్స్ చెప్పాలండి. చాలా రోజుల తర్వాత మాకు సోలోలో రోహిత్ గారిని మళ్ళీ చూడాలి అన్న ఒక ఆశతో ఉన్న ప్రేక్షకులకి, యూనో, అంతకంటే బెటర్ గా ఈ సినిమాలో కనిపించారు అనిపిస్తుంది. అదే అందుకే రోజు బాబు జిమ్ లో బాధేసే చూస్తే కాదు. అంతకు ముందు ఎంత ఉన్నారు, ఎంత తగ్గారు ఈ సినిమా కోసం, అండ్ ఎంత ఎన్ని డేస్ పట్టింది ఈ లెక్కలు ఒకసారి చెప్పండి మాకు. మొత్తం 23 కిలోలు తగ్గారు. జో వచ్చి ఆల్మోస్ట్ 3.5-4 మంత్స్. అసలు ఆ వర్కౌట్స్ చేస్తున్నా చూస్తే బాధ వచ్చేసేయండి. ఇప్పుడు తగ్గపోతే ఎవడు కొట్టాడు మిమ్మల్ని అని అంత స్టేజ్ లో ఇదయ్యింది మాకు. నిజంగా చెప్పాలి, ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నారు. అండ్ మీ ఇద్దరిని పేరుగా చూడడం మాకు ఒక ఫీస్ట్ లా అలవాటు అయిపోయింది కూడా కాబట్టి. పాస్ట్ 2 ఫిల్మ్స్ తో ఈ సినిమాలో సంహౌ ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయిందా మీకు ఈ సినిమాలో? అంటే దీనికి దానికి అసలు ఏం సంబంధం లేదండి. మేము చేసిన వాటికి మనం శంకర్ చేసినప్పుడు ఐ వాస్ ఫస్ట్ న్యూ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ జోచ్ తన చేసినప్పుడు దేర్ వర్ నో సీన్స్ అస్ సచ్, వెరీ లిమిటెడ్ బేసిక్ గా ఉన్న రొమాన్స్, నో టు బ్రింగ్ అబౌట్ దట్ రొమాన్స్ ఆన్ స్క్రీన్ సెల్ఫ్ సీన్స్ ఏ లేదు, బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కదా. అవును. ఈ సినిమా ఐ థింక్ ఆల్ దో వీవ్ డన్ 3 ఫిల్మ్స్ టుగెదర్, దిస్ విల్ బి సంథింగ్ న్యూ ఫర్ అస్ ఇట్సెల్ఫ్. దిస్ వాస్ సంథింగ్ న్యూ ఫర్ అస్ ఇట్సెల్ఫ్. ది హోల్ థింగ్ ఇస్ డిఫరెంట్ అంటే రెగ్యులర్ ఇలా వచ్చి ప్రపోజ్ ఆ రెండు సినిమాల్లో అసలు అలాంటిదే ఉండదు. అసలు దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ కమర్షియల్ ప్రాపర్ గా హీరో హీరోయిన్ టైప్ దీంట్లోనే ఉంటుంది. ఆ రెండు సినిమాల్లో అసలు అలాంటిదే ఉండదు. అసలు శంకర గానీ జోచితన్ లైక్ ఇదే ఇది కొత్తగా ఉంటుంది. మీరు రివర్స్ ఫార్మాట్ లో వచ్చినట్టున్నారు కదా కెరియర్ లో. జనరల్ గా ఫస్ట్ ఇలాంటి కమర్షియల్ సబ్జెక్టులు అలా మాస్ లోకి వెళ్ళిపోయి తర్వాత ప్రయోగాలు చేస్తూ ఉంటారు నెమ్మదిగా. మీరు ఫస్ట్ ఏ బాణం లాంటి ఒక ఇంటెన్స్ సబ్జెక్ట్ తీసుకుని, అఫ్ కోర్స్ ఆ తర్వాత కూడా చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు. సోలో ఇస్ ఏ కమర్షియల్ సోలో. సోలో అదే అంటే దాని తర్వాత ఎక్కువ ఈ సొసైటీ బేస్డ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేయడం వల్ల బాగా సీరియస్ క్యారెక్టర్ అన్నమాట. బరువు బాధ్యతలు ఎక్కువైపోయాయి ఇప్పుడు, అందుకే బరువు తగ్గించుకున్నారు. అవి ఎక్కువైపోవడం వల్ల అవి అయిపోయినా ఆ బరువులన్నీ మోసి. బట్ దోస్ ఆర్ లైక్ ఏంటంటే ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్ అయ్యేసరికి కాదనలేకపోయాను. ఇప్పుడు ప్రతినిధి లాంటి కాదు చెప్తే ఇది ఖచ్చితంగా చేసేయాలని తెలుసున్నాను. ఐ కెన్ నెవర్ సే నో టు అ ప్రతినిధి ఆర్ రోడీ ఫెల్లో ఆర్ నసూర. బట్ ఆ టైంలో అంత వాటికి ప్యారలల్గా ఇలాంటి కథ ఆ టైం వచ్చి ఉంటే అప్పుడే చేసేవాడు. ఓకే, సో యూ వర్ ఎవర్ రెడీ టు డు ఎ కమర్షియల్ ఫిల్మ్. ఓకే రెజీనా, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? కథ అంతా చెప్పారా మీకు, ఆర్ మీ క్యారెక్టరైజేషన్ చెప్పారా? హౌ ఇట్ హ్యాపెన్? నో హి డిడ్, హి టోల్డ్ మీ ది ఎంటైర్ స్టోరీ. క్యారెక్టరైజేషన్ చెప్పినా కథ చెప్పినట్టు అంతేనా? నో బెటర్, వెరీ లెంగ్తీ. వావ్, కథ చెప్పాలి సార్. యాక్చువల్లీ ఐ నీడెడ్ టు నో బ్యాక్ స్టోరీ, ఫ్రంట్ స్టోరీ, మిడిల్ స్టోరీ, అన్ని స్టోరీ. బట్ ఐ రియలీ లైక్ ది వే హి నరేటెడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. డైరెక్టర్ ఒక ప్రాపర్ నరేషన్ ఇచ్చారు నాకు. నరేషన్ కూడా హి షోడ్ మీ రోహిత్ పిక్చర్స్. రోహిత్ వర్కౌట్ చేస్తున్నారు చూడండి, ఒక కొత్త విషయం వస్తుంది.
లైక్ షీ ఆల్రెడీ డిడ్ టూ మూవీస్ వై షుడ్ ఐ డు అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా. ఆబ్వియస్లీ కదా అడిగారు ఎందుకు ఎందుకు ఆబ్వియస్లీ ఓకే వై 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 షుడ్ ఐ బి ఇన్ వాట్ ఎమ్ ఐ గోన్ యాడ్ టు ది ఫిల్మ్ ఆల్సో అండ్ వై అగైన్ బోత్ ఆఫ్ అస్. చాలా మంది ఆల్రెడీ చూసారు కదా, ఆల్రెడీ శంకర్ వచ్చిపోయింది. రోహిత్ గారు మీరు అన్నారా రెజీనా పేరు ఎత్తినప్పుడు ఈ మాట మీరు అనలేదు మళ్ళీ రెజీనా ఎందుకు ఇంకొక అమ్మాయిని చేద్దామని? నేను అసలు మీరు అనలేదు కదా అలా. నేను అసలు ఎప్పుడు పట్టించు రెజీనా అన్నారా? నేను ఎప్పుడు రోహిత్ కావాలని అడిగలేదు. నేను ఎందుకు కావాలా? వై డు యు వాంట్ మీ ని అడిగాను. రోహిత్ మళ్ళీ ఎందుకు చేయాలని అడిగారు మీరు? నో వై షుడ్ బి వర్క్ టుగెదర్ అని ఎందుకు? ఇస్ దేర్ ఎ రీజన్? ఐ నో మీ రియాక్షన్ ఏంటని అడుగుదామని. ఐ నో యు కిడింగ్ బట్ మై క్వశ్చన్ ఇస్ వై షుడ్ బోత్ ఆఫ్ అస్ డు ది ఫిల్మ్ ఎందుకు అంటే. ఓకే బట్ ఇట్ వాస్ రియల్లీ నైస్ టు నో తనకి అండ్ హీస్ డూయింగ్ అ కమర్షియల్ ఫిల్మ్ అని యు నో లైక్ ఫస్ట్ టైం విన్నాను. సో ఐస్ లైక్ ఓ he's actually doing a commercial film because andariki rohit doesn't won't do commercial films any it was always like Which that now, no. So I never knew he was actually open to doing commercial films. Yeah. I think I should ask this question to you Pavan garu, why regina ani anukunnara annadu? Nenu George Tananda set ku vellanu and Rohit kosam she used to come there. సో అప్పుడే ఒకసారి డిస్కస్ చేసాం మేము. సో అంటే రెజీనా అయితే బాగుంటుందేమో, అంటే తను బాగా అరుస్తుంది, గోల్ గోల్ చేస్తూ ఉంటుంది అక్కడ. సో మా క్యారెక్టర్ అలాంటిదే, టామ్ బాయ్స్ క్యారెక్టర్. సో ఎలా ఉంటుంది రోహిత్ అది చెప్పలేదు? ఐ థింక్ రోహిత్ గారు పక్కన ఉంటే ఎవరైనా ఎనర్జెటిక్ గానే కనిపిస్తారు కదా. అసలు నా పార్టీ అందుకే అండి, ఇప్పుడు పక్కన కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నా బాగా యాక్టివ్ ఉన్నట్టు ఉంటుంది. కాదు చాలా హీస్ బికమ్ మచ్ బెటర్ నౌ. అవును యాక్చువల్లీ ఈవెన్ ఐ కెన్ నోటీస్. చూడు యాక్చువల్గా నేను చేసే గోల్ నేను చేసుకుంటూ ఉంటానండి, బట్ ఏంటంటే సెంటర్లో ఉంటున్నాను. కామెడీ పంచులు అదే బయట కూడా అలా కామ్గా వేసినట్టే సినిమాలో కూడా అక్కడక్కడ వేస్తూ ఉంటారు. మీరు వేసినట్టు కూడా తెలియదు కానీ మేము మాత్రం ఎక్కువ నవ్వేస్తూ ఉంటాం, అంత బాగుంటాయి. అంటే టైమింగ్ అంత బాగుంటుంది కామెడీ టైమింగ్. ఐ థింక్ ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ అది యూజ్ చేసినట్టు ఉన్నారు కదా టైమింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు ఎదురొస్తే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అన్ని ప్రాంతాలు తిప్పారా మీరు? అండ్ ఇప్పుడు ఏదైనా ఒక డైలాగ్ చెప్దాం చెప్దాం. చిత్తూరు ఎంపీ గారు చిత్తూరు స్లాంగ్ అంటే శివప్రసాద్ గారు అడుగుతారు. నేను కూడా చెప్పే ఎట్టా తీసుకుపోతావు అంటే ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నాను మామ. నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఎట్టా 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 తీసుకుపోవాలని ఆలోచిస్తాను. ఒక్క ఐడియా రాలేదు మామ అంటే. సో కంప్లీట్ ఆ స్లాంగ్లో ఉంది చిత్తూరు స్లాంగ్. చిత్తూరు స్లాంగ్ వావ్. ఇప్పుడు చిత్తూరు వచ్చేసింది. నాకు తెలిసి తెలంగాణ కూడా మీరు ఈజీగానే మాట్లాడతారు. తెలంగాణ కూడా ఇక్కడ పెరిగారు కూడా కాబట్టి అది కూడా ఒకసారి చెప్పరా? మందు కొట్టింది బాబు జర ఈ సంగతి చెప్పే. ఒకరిని కాపాడనీకే రోజుకి 2 లక్షలు ఇస్తారంటే కాపోరిని పెళ్లి చేసుకుంటే ఎంత ఇస్తారు అన్నట్టు. చాలా సింపుల్ గా ఈజీగా చెప్పేస్తున్నారు సీరియస్లీ. అందరికి ఇలా అన్ని స్లాంగులు రావు అంటే నాకు డిక్షన్ క్లాసెస్కి వెళ్ళానండి. అవునా? నటరాజ్ గారు అని చెప్పి ఆయన దగ్గర యూస్ టు టీచ్ మీ ఆల్ దీ స్లాంగ్స్. ఇప్పుడు కాదు కదా, బిఫోర్ కమింగ్. మనీష్ శర్మ గారు ఎగ్జాక్ట్లీ మీ కాంబినేషన్ లో వచ్చిన ప్రీవియస్ 3 ఫిల్మ్స్ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఆల్రెడీ మ్యూజిక్ చాలా మంచి సక్సెస్ అయింది. అండ్ అంటే ఈ వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ అంత బాగా సక్సెస్ అయింది కాబట్టి మనీష్ శర్మ గారిని అనుకున్నారా, లేదా ఈ ప్రాజెక్ట్ కి ఆయన అయితేనే పర్ఫెక్ట్ అనిపించిందా? హౌ ఎవర్ డెసిషన్ అది అసలు? It was like we discussed a lot అండి ఎలా చేద్దామని. ఐ వాంటెడ్ అంటే నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ మనీష్ శర్మ గారు అండ్ బాణం అవన్నీ విన్నాను. సో ఇలాంటి ఒక కమర్షియల్ ఫార్మాట్కి ఆర్ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ వాంట్ సమ్మన్ హూ కెన్ జస్టిఫై మన సినిమాని నిలబెట్టాలి బాగా చేయాలంటే కనుక మనీష్ శర్మ గారు. అండ్ ఆడియో ఐమ్ వెరీ పెక్యులర్ అంటే సాంగ్స్ తీయటం బాగా ఇష్టం నాకు. సో ఇలా పాటలు కావాలి మంచి రొమాంటిక్గా ఉండాలి అని. సో మణిగారు అయితే మంచి మెలోడీస్ మంచి ఇస్తారు. సో వి స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్. సో రెజీనా ఈ సినిమాలో ఫైట్స్ అని ఇందాక ఇంక్లూడ్ చేశారు అన్నిటితో పాటు. ఫైట్ అంటే ఎలా ఉంటుంది? మీతో పాటు ఆవిడ కూడా చేసేస్తూ ఉంటారు యాక్షన్ సీక్వెన్స్ కూడా? ఎలా జరుగుతుంది? హెల్ప్ ఉంటుంది ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారా? సపోర్టింగ్ బాగా కొట్టాను అందరిని గట్టిగా గట్టిగా. How was that experience? It was really good. Actually, Vijay Master choreographed chesaru adi. Okay. And he actually, in fact, chala munde I used to tell master naku oka fight sequence cheyandi please. Mundu when I used to, when yeah vere cinema ki okay da roju chepparu see ippudu neeku dorikindi baa cheyali okay na. So it was really good though, interesting. Ka dorikinde chance ni koncham baaga
ఎక్కువ యునో షార్ట్స్ అండ్ యాక్చువల్లీ చాలా కష్టమే ఉంది ఫైట్ సీన్స్ చేయడానికి. ఆ రోప్ వేసిన తర్వాత అయ్యో అంతే, ఆ రోప్ అప్తారు దానిపైన కాస్ట్యూమ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్. యాక్చువల్లీ చాలా మంది హీరోస్ అంటూ ఉంటారు కదా, అప్పుడప్పుడు వింటూ ఉంటాము మేము చాలా కష్టపడి ఫైట్స్ డాన్సులు కింద మీద పడి చేస్తూ ఉంటాము, హీరోయిన్ వచ్చి జస్ట్ అలా నడు వెళ్ళిపోతారు క్రెడిట్ అంతా తీసుకెళ్ళిపోతారు. రోహిత్ గారు మీరేమంటారు ఫస్ట్ ఒక హీరోగా చెప్పండి. ఈసారి నేను చెప్పాలి, నేను చెప్పండి వచ్చి తన బాడీ చూపించి డైలాగ్ రివర్స్ అయ్యా. ఏంటి రోహిత్ గారు ఏం జరుగుతుంది? అదే కదా బాగా కష్టపడింది. ఓ అయితే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. వచ్చేసి ఊరికండి. వావ్, కానీ బాగుంది వినడానికే, అంటే ఈక్వల్ పార్ట్ షేర్ చేసుకున్నారు అంటే. ఆ ఫైట్ చూసి నాకు తెలుసుందండి రోహిత్ ఎంత కష్టపడ్డాడు ఫైట్ చేయడం. కాదు కాదని కూడా అనట్లేదు చూసారా, ఏదని చెప్తే ఓకే అంటున్నారు. సినిమా చూస్తారు కదా, చూసినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడు ఎంత చెప్పుకున్నా అని మీ ఫీలింగ్ అంతేనా? యాక్చువల్లీ వై బాలకృష్ణుడు, బాలకృష్ణుడు అనే టైటిల్ చూడగానే నారా రోహిత్ గారి సినిమాకి ఆ టైటిల్ అనగానే ఎవరికైనా యూనో దట్ ఫ్యామిలీ ఫీలింగ్ అంతా కూడా వస్తుంది, అభిమానులకి బాలకృష్ణ గారు గుర్తొస్తారు. సో వాస్ దట్ ద రీజన్ ఆర్ ఇంకేదైనా రీజన్ ఉందా అసలు బాలకృష్ణుడు అని పెట్టడానికి? కథలో చేసే పనులన్నీ కృష్ణుడు పనులనే ఉంటాయి, సంబంధం లేకుండా ప్రతి దాంట్లో వెళ్ళిపెడతారు వెళ్ళి, కానీ చూస్తేనే అన్నిటికి సంబంధం ఉన్నట్టే ఉంటుంది కథలో. క్యారెక్టరైజేషన్ పేరు బాలు, సో బాలకృష్ణుడు అయిపోయింది అది. ఓ, బాలు కృష్ణుడు పనులు చేస్తే బాలకృష్ణుడు అయ్యాడు. వన్ షేడ్ కాదండి, చాలా షేడ్స్ ఉంటాయి తన క్యారెక్టర్లో. హిల్ బి వెరీ కామ్, హిల్ బి ఫైటింగ్, హిల్ బి టేకింగ్ కేర్, ఎమోషన్ ఉంటుంది, సీరియస్ అవుతాడు, ఫన్ చేస్తాడు, చాలా ఒకటి కాదు మొత్తం అన్ని రకరకాలు ఉంటాయి. కెన్ సీ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ దిస్ మూవీ. సో కృష్ణుడు అంటే ఇందాక మనం అనుకున్నట్టు వ్యూహాలు మాయలు అవన్నీ ఉంటాయి ఈ సినిమాలో అని అర్థమవుతుంది. మామూలుగా కృష్ణుడు అంటే రొమాన్స్ కూడా గుర్తొస్తుంది కదా మామూలు, కానీ ఇక్కడ పక్కన ఒక హీరోయినే ఉంది, ఆ హీరోయిన్ కూడా ఫైటింగ్స్ కూడా చేసేస్తున్నారు ఏకంగా. సో వాట్ అబౌట్ రొమాన్స్ ఇన్ ద ఫిల్మ్? సత్యభామ అండి, ఎవరిని పెడితే రానివ్వదు. సూపర్. మరి మిగతా గోపికలు వాళ్ళంతా ఉంటానే ఉంటారు సాంగ్స్ లో వచ్చి వెళ్తా ఉంటారు. నిజంగానా ఆ స్కోప్ కూడా ఉందా సాంగ్స్ లో వచ్చి? హలో, నేను ఫైట్ వచ్చేసాను కదా ఇక్కడ. ఇంకా వేరే క్యారెక్టర్స్ లో మనకి పృథ్వీ గారు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఆబ్వియస్లీ కామెడీ చాలా మంచి ఎంటర్టైనింగ్ మూవీ అని అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా మంచి ఇది ఉంటుందని అనిపిస్తుంది. వీళ్ళతో పాటు ఈ కృష్ణుడి అల్లరి ఎలా ఉండబోతోంది? అంటే అప్పటికి కృష్ణుడికి కత్ తెలిసింది. మామూలుగా మహాభారతంలో కూడా కృష్ణుడు పెద్ద కత్త సంబంధం ఉండదు, ఆయన తిరుగుతూ ఉంటాడు, అలాగే తిరుగుతూ ఉంటాడు ఈ కథలో కూడా. పాపం కథ అందరికీ తెలుసు, వాళ్ళేం చెప్పుకోలేరు, ఈయన మాటిండు, ఈయన చేసే పనులు చేస్తానే ఉంటాడు, వాళ్ళు గట్టిగా ఈయనకి చెప్పలేరు ఆ విషయం. కాబట్టి అందరికి ఒకటే ధైర్యం ఏంటంటే కృష్ణుడు కాపాడతాడు. మా బాలు చాలా ధైర్యవంతుడు. అండ్ హౌ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్? ప్రొడక్షన్ వంశీ, వినోద్ అండ్ మహేంద్ర చేశారు. అండ్ బేసిక్గా ఏంటంటే వీళ్ళంతా బ్యాచ్, వంశీ వినోద్ పవన్ అండ్ ఫ్రెండ్స్, మై స్మాల్ ఏజ్ అండ్ మేము ముగ్గురం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అండ్ ఇంకా అంతకంటే అండర్స్టాండింగ్ కంఫర్ట్ అంటే బేసిక్గా ఏంటంటే జనరల్గా కావాల్సిందంత ఖర్చు పెడతారు, మా సినిమాకి బాగా ఖర్చు పెట్టారు, ఈ సినిమాకి ఎక్కడ అవసరం అంత పెట్టారు అంటారు కదా, ఈ సినిమాకి అలా చెప్పకూడదు, కావాల్సిందంటే ఎక్కువ పెట్టారు. అంటే దే స్పెండ్ ఫర్ ద గ్రాండ్ ఇయర్. పవన్కి ఏది ఇలా చూడలేదు బేసిక్గా, ఇట్స్ ఆల్వేస్ లైక్ దిస్. ఇలా అయితే ఇంట్లోనే చూస్తాం కదండి సినిమాకి వచ్చేది పెద్ద చూడటానికి. సో అలాగే ఉంటుంది సినిమా. అండ్ మీ విజన్ కి తగ్గట్టు సినిమాటోగ్రాఫర్ కూడా అంత బాగా చూపించాలి కదా. టెల్ us అబౌట్ యువర్ సినిమాటోగ్రాఫర్. విజయ్ గారు ఇస్ వెరీ కైండ్ అండ్ వెరీ నైస్ అండ్ నాకు ఆల్మోస్ట్ 2008 నుంచి పరిచయం. రీల్ కెమెరాలపై అప్పుడే అలెక్స్ డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి. సో అనామిక అనే మూవీకి అది ట్రై చేస్తున్నారని ఐ వెంట్ దేర్. సో అప్పటి నుంచి ఐ వాస్ ట్రావెలింగ్ విత్ హిమ్. సో వెరీ నైస్ పర్సన్. అంటే మనం చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా తీసేస్తారండి ఆయనకే. ఆయన వచ్చి నాకు ఇది పెట్టు అది పెట్టు, ఇది కావాలి అది కావాలి, అదే ఉండదు. మనం ఏది అడిగామో అది 100% ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఆ విజువల్ అలా కనిపిస్తుంది మనకి.
It's very nice talking to you, Mugurto Kuda. Thank you so much for being with us. Very fun. అండ్ రోహిత్ గారు ఈ సైడ్ చూడడం మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, సినిమాలో ఇంకా చాలా ఉంది అని అర్థమవుతుంది బాలకృష్ణుడిలో. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, ఆల్ ది వెరీ బెస్ట్.